హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ యొక్క గ్రామీణ అంటే పంచాయతీ రూరల్కి సంబంధించి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అలాగైతే దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం చూద్దాము చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను మీ సపోర్ట్ వల్లే మనం ఏంటంటే మంచి వీడియోస్ అనేవి చేసుకోగలుగుతున్నాము అలాగే ఇది మనకేంటంటే ఎన్ఐఆర్డిపిఆర్ మనకి ఏంటంటే ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్గా మనమైతే చెప్పుకోవచ్చు దీంట్లో కనుక మనం ఇక్కడ చూడండి డౌన్లోడ్ అని కనబడుతుంది కదా అడ్వర్టైజ్మెంట్ అని దీని మీద మనం క్లిక్ చేస్తే మనకేంటంటే ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ కావడం అయితే జరిగింది అలాగైతే దీంట్లో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ రాజేంద్ర నగర్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది యంగ్ ప్రొఫెషనల్ పోస్టులుగా మనమైతే చెప్పుకోవచ్చు అలాగైతే ఈ పోస్టులకి సంబంధించి ఏంటంటే మనకి డెజరబుల్ క్వాలిఫికేషన్ అనమాట ఎంఎస్ ఆఫీస్ అనేది మీకు వచ్చి ఉంటే చాలా వరకు కూడా బాగుంటుంది ఏజ్ విషయానికి వస్తే ముప్పై సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది మీకు థర్టీ టూ థౌజండ్ వరకు కూడా మీకు శాలరీ అనేది ఉంటుంది అనమాట ఓకేనా అలాగైతే చూడండి ఈ యొక్క పోస్టుకి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మూడు వందల వరకు కూడా ఉంటుంది అనమాట జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అనమాట ఓకే నో అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అని చెప్పి మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది ఓకే ఏంటంటే అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉండాలంటే మీరు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏంటంటే వెబ్సైట్లో అప్లోడ్ అనేది చేయాలి మీరు ఎలాగ అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ది క్యాండిడేట్ షుడ్ బి అప్లై త్రూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పి అవైలబుల్ ఆన్ వెబ్సైట్ అని చెప్పి ఇక్కడ మనకి వెబ్సైట్ అనేది ఇచ్చారు అలాగైతే ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళాలి మీరు నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి ఈ పోస్టులకి సంబంధించివి కాంట్రాక్ట్ బేసిక్ మీద ఏంటంటే భర్తీ చేయడం అనేది జరుగుతుంది అని అయితే మనకి చెప్పారు చెప్తున్నారనమాట ఓకేనా అలాగైతే చూడండి ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎనీ డిస్ప్లే ప్రిఫరెన్స్ బి గివెన్ ఎంబీఏ ఇన్ హెచ్ఆర్ అయితే మనకి చెప్తున్నారనమాట ఈ క్వాలిఫికేషన్ వల్ల ఎక్కువ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి విల్ విల్బి ఎన్ఐఆర్డిపి రాజేంద్ర నగర్ హైదరాబాద్ మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట జాబ్ అనేది ఏంటంటే మీరు హైదరాబాద్లో చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకి చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఏంటంటే రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అని అయితే మనకి చెప్పడం అయితే జరిగిందనమాట ఓకేనా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విషయానికి వస్తే మీకు వచ్చే నెల పన్నెండో తారీఖు వరకు కూడా టైం అనేది ఉందనమాట ఓకే పదకొండో నెల అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఓకేనా అలాగైతే చూడండి మీరు అప్లై చేసుకోవడానికి ఈ కెరియర్ డాట్ ఎన్ఐఆర్డిపిఆర్ డాట్ ఇన్ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ యొక్క పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించింది దీంట్లో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ అప్లై అని చెప్పి కనిపిస్తుంది చూడండి దీని మీద కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంట్రడక్షన్స్ అన్నీ కూడా చదువుకోండి ఇంట్రడక్షన్స్లో మనకి ఏంటంటే ఫోటో సైజ్ ఎంత ఉండాలి ఏ ఫార్మేట్లో ఉండాలి అంటే జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి మనకు మనకన్నీ కూడా ఇంట్రడక్షన్స్లో మ్యాన్షన్ చేయడం అయితే జరుగుతుందనమాట ఓకేనా ఇవన్నీ కూడా మీరు చదవండి చదివితే ఏంటంటే అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ కూడా ఉండవు నెక్స్ట్ విషయానికి వస్తే కంటిన్యూ అని చెప్పి కొట్టండి ఏ పోస్ట్ అప్లై ఫర్ అని చెప్పి యంగ్ ప్రొఫెషనల్ అని చెప్పి మన మీరు ఇక్కడ ఆల్రెడీ పెట్టి ఉంటుంది ఎందుకంటే అంటే ఈ ఒక్క విభాగంలోనే వచ్చాయి కాబట్టి అదే విధంగా ఇన్ ఫుల్ నేమ్ అని చెప్పి అంటున్నారు మీ యొక్క ఫుల్ నేమ్ అనేది రాయండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అయితే వస్తాను లేకపోతే నో అని పెట్టండి ఫిజికల్లీ చేంజ్డ్ అయితే నో ఉంటే మీరు ఫిజికల్గా పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే అసెంబ్లీ పెట్టండి లేకపోతే నో అని చెప్పండి మైనారిటీ మైనారిటీ అంటే ఇక్కడ నో అనే పెట్టండి మీరు కేటగిరీ విషయానికి వస్తే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా ఈడబ్ల్యూఎస్ఆ జనరల్ అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి ఈమెయిల్ ఐడి వేయండి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి వేయండి మొబైల్ నెంబర్ వేయండి మళ్ళీ మొబైల్ నెంబర్ వేయండి పాస్వర్డ్ అనేది పెట్టుకోండి చక్కటి మంచి పాస్వర్డ్ అనేది పెట్టుకోండి మీకు గుర్తుండే విధంగా పెట్టుకుని మీరు ఏంటంటే రిజిస్టర్ అనేది చేసుకోండి ఓకేనా అలాగైతే మీకు ఈ పోస్టుకి సంబంధించి యూఆర్ కోటాలో మనకి ఏంటంటే రెండు ఖాళీలు అనేవి ఉన్నాయి ఓబీసీకి సంబంధించి ఒక్కొక్క ఖాళీ ఉంది ఎస్సీకి సంబంధించి ఒక్క ఖాళీ అనేది ఉందనమాట ఓకే సో మంచి జాబ్సే ఈ యొక్క జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిక్ మీద మరి మిగిలిన ఎవరికైనా సరే ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఉండే ఇదేంటంటే మంచి రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి మీరు ఏంటంటే అప్లై అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఎల్లు ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మీరు నన్ను అక్కడ నుంచి చూసుకోవచ్చు ఓకేనా టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ ని వెబ్సైట్ లింక్ని కూడా షేర్ చేస్తాను వీడియో కింద పెడతాను చూడండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్